కేసీఆర్ను తీసుకొచ్చేది కూడా ప్రజలే, పంపించేది ప్రజలే, నాయకుడు ఎందుకండి? దానికి నాయకత్వం అవసరం లేదు. ఆ రోజుల్లో కేసీఆర్కు మాకు పంపించి కేసీఆర్కి ఎందుకు తీసుకొచ్చారు? ప్రజలే తీసుకొస్తారు, నాయకుడు అవసరం లేదు. మీ దాంట్లో ఎవరు ముఖ్యమంత్రి? మా దాంట్లో ముఖ్యమంత్రి ఎవరన్నా కావచ్చు, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎవరు చేస్తే వాళ్లకు. మొన్న కర్ణాటకలో డీకే శివకుమార్ అవుతారని పబ్లిక్ అనుకున్నారు కొంతమంది. హైకమాండ్ సిద్ధరామయ్యకి చేసింది ఒప్పుకున్నారు, దానికేమిటి? మరి ఇక్కడ జానారెడ్డి, రేవంత్ రెడ్డి ఎవరన్నా కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఏది నిర్ణయిస్తే అదే, హైకమాండ్ ఏది నిర్ణయిస్తే అదే. మేము పార్లమెంట్లో ఇంతమంది కొట్లాడాం ఎంపీల మందరం, మాకు తెలంగాణ ప్రజల కొరకు కొట్లాడడం చేశాం.